Hi friends, good morning. Welcome back to my channel. So, nen ee roju specifically low carb lo unda vaalla kosam rendu vegetable low carb breakfast recipes chupistunnanandi. So, ee rendu vegetable breakfast recipes kottavemi kaadu, manam already use chestunave, but ivi low carb lo fix set avutayi anedi manaku idea ledannamata. Okati pesarettu, rendodo vachesi pesar poppu dosa. So, ఈ రెండు ఎలా చేయాలి అనేది నేను మీతో ఈ రోజు షేర్ చేసుకుంటాను. ఇవి లో కార్బ్ అండ్ హై ప్రోటీన్ కూడా, సో పిల్లలు కూడా ఈజీగా ఇవ్వచ్చు. స్టఫ్ చేస్తాం కాబట్టి ఈ డైట్ లో ఉన్నప్పుడు ఒక క్వాంటిటీ అంటే ఒక దోశ, ఒక పెసరెట్ కానీ ఒక పెసరపప్పు దోశ కానీ తీసుకోవటం సరిపోతుంది. పిల్లలకైతే 2 నుంచి 3 వరకు ఇవ్వచ్చు, చీజ్ వేస్ కూడా ఇవ్వచ్చు, ఆర్ పన్నీర్ స్టఫ్ చేయొచ్చు. ఇంకా మీకు ఎలా ఇష్టమైతే అలా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆ వెర్షన్ ని. సో నా వెర్షన్, మేము ఇంట్లో తయారు చేసుకునే వెర్షన్ ఈ రోజు నేను మీకు చూపిస్తాను. హోప్ లో కార్బ్ డైట్ లో ఉన్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ కి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను పెసరపప్పు తీసుకున్నానండి, మూంగ్ దాల్ అంటారు దీన్ని. సో వీటిని 1 అవర్ నానబెడితే చాలు, బాగా కడిగేసి 1 అవర్ వీటిని నానబెట్టి వీటిని ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. సో ఈ మిక్సీకి వేసుకుంటాకి నేను మొత్తం వాటర్తో స్ట్రెయిన్ చేసేసి నీట్గా మిక్సీకి వేసుకుంటున్నాను. దీనిలోనే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాం, పెసరెట్టుకు కావాల్సినవి. అఫ్కోర్స్ మెనీ పీపుల్ తెలుసు అనుకోండి, కొంచెం మందికి ఎవరికైతే తెలియదో వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఒక స్మాల్ పించ్ ఆఫ్ అల్లం, 2 పచ్చిమిరపకాయలు, సాల్ట్, జీలకర్ర అవన్నీ దీనిలోకి వేసేసుకుని ఇప్పుడు దీన్ని మిక్సీ పెడతాను. స్మూత్ కన్సిస్టెన్సీ పేస్ట్ వస్తే బాగుంటుందండి. డైట్ లో లేని వాళ్ళు బియ్యము మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. సో ఇవి స్టఫింగ్ కోసం క్యారెట్, ఆనియన్ అండ్ క్యాప్సికం తీసి పెట్టాను నేను. కొంచెం కొంచెం వాటర్తో మిక్సీ పట్టుకుంటే ఇలా అయిందండి, ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్ కి కన్వర్ట్ చేసేసుకుందాము. మొత్తం అంతా లాస్ట్ లో కూడా కొంచెం వాటర్ వేసుకుని మొత్తం కన్వర్ట్ చేసేసుకోండి బౌల్లోకి. సో దీనిలో ఆల్రెడీ మనం సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి అన్ని వేసేసాము, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. దీనిలోకి మనం ఆలివ్ ఆయిల్ యూస్ చేయాలండి దోశకి. చూడండి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట మనకి. సో పాన్ హీట్ అవ్వనివ్వండి. పాన్ హీట్ అయినాక నేను దీంట్లో ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తాను, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్. కోకోనట్ ఆయిల్ కొంచెం ఏదైనా, స్టార్టింగ్ ఒక దోశకి వేస్తే చాలండి, తర్వాత మనం వేసే దోశలు అన్నిటికీ ఆయిల్ వేయక్కర్లేదు, నాన్ స్టిక్ కాబట్టి. ఐరన్ ప్యాన్లో యూస్ చేసే వాళ్ళైతే ఆనియన్తో రబ్ చేసి ఆయిల్ వేయండి. సో నేను చూసారా ఈ కన్సిస్టెన్సీ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని స్మాల్ స్మాల్ దోశలుగా వేస్తాను. ఆయిల్ అంతా అడ్జస్ట్ చేసుకున్నాం కదండి, ఇది ఒక సైడ్ కొంచెం కొంచెం రోస్ట్ అయినాక దీన్ని టర్న్ చేసుకుందాం. బికాస్ మనం దీనికి ఫిల్లింగ్ చేస్తాం కాబట్టి పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుంది. ఒక 2 సెకండ్స్ సెకండ్ సైడ్ కూడా కొంచెం రోస్ట్ చేసేసి దీని మీద మనం ఫిల్లింగ్ వేసుకుందాం. సో నేను ఇక్కడ చీజ్ వేస్తున్నాను, క్యారెట్ వేస్తున్నాను, ఆనియన్, క్యాప్సికం, ఎవరెవరికి ఏ ఏ వెజిటేబుల్స్ ఇష్టమో అవన్నీ వేసుకోవచ్చు అనమాట. సో పిల్లలు కాబట్టి చీజ్ అనేది బాగుంటుందని నేను చీజ్ యాడ్ చేశాను దీనిలో. మీకు వేరే ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది, పన్నీరు, ఎగ్, అలా ఎగ్ ఫ్రై ఏదైనా ఇంట్రెస్ట్ ఉందండి అలా వేసుకోవచ్చు. సో నేను అప్పుడే సెకండ్ దోశ కూడా వేసేస్తున్నాను. ఫీలింగ్స్ డిఫరెంట్. సో ఇది మెయిన్లీ క్యారెట్ అండ్ చీజ్ దోశ అండి. క్యాప్సికమ్ అంటే పెద్ద అబ్బాయికి ఇష్టం లేదంటే, సో ఐ యాడెడ్ ఓన్లీ క్యారెట్ అండ్ చీజ్. సో ఇది సెకండ్ దోశ. ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇదైతే మనం డైట్లో ఉన్న వాళ్ళం ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది, బికాస్ ఆల్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం సెకండ్ వర్షన్ ఆఫ్ దోశకి వెళ్ళిపోదాం. ఇవి పెసరపప్పు అండి, ఎల్లో కలర్ ఉంటాయి కదా, హాఫ్ బ్రోకన్ లాగా ఉంటాయి ఆ పెసరపప్పు. ఇది చూడండి, ఇవి ఈ పెసరపప్పు తీసుకుని ఇవి కూడా 1 అవర్ నానితే చాలు, ఎక్కువ నానపెట్టక్కర్లేదు. ప్రీ వర్క్ లాంటిది ఏమీ అవసరం లేదు దీనికి. సో వీటిని కూడా తీసుకుని 1 అవర్ బాగా కడిగేసి నానపెట్టాను. నెక్స్ట్ మనకి మనం వీటిలోకి ఆల్రెడీ నాన్ని కాబట్టి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా వేసి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుందాం. మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలండి, ఆల్మోస్ట్ దోశ కన్సిస్టెన్సీనే, కొంచెం టైట్ అనిపిస్తుంది ఇది, బట్ స్టిల్ బెటర్. దోశలు చాలా బాగా వస్తాయి. సో దీన్ని మనం ఇప్పుడు బౌల్లోకి కన్వర్ట్ చేసుకుందాము. బౌల్లో కన్వర్ట్ చేసుకుని
దీనిలో అజ్వాయిన్ కూడా వేయొచ్చండి. అంటే వాము అంటారు కదండి, కొంచెం మందికి మూంగాలు పడదు, ఆల్మోస్ట్ శనగపిండిలాగా ఉబ్బరంగా అనిపిస్తుంది, డైజెషన్ తక్కువ ఉంది అనిపించిన వాళ్ళు దీనిలో వాము వేసుకోవటం వల్ల డైజెషన్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అనమాట. పసుపు యాడ్ చేస్తాం దీనికి, కొంచెం కలర్ చేంజ్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా డిఫరెన్స్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, పసుపు యాడ్ చేసి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో నేను దీనిలో వాము యాడ్ చేస్తున్నానండి. పించ్ ఆఫ్ వాము అంటే చిటికెడు సరిపోతుంది, ఎక్కువ వద్దు, బికాస్ మనం జస్ట్ వన్ డోస్ వన్ ఆర్ టూ తింటాం మ్యాక్సిమం. సో పించ్ ఆఫ్ ఇట్ ఈస్ సఫిషియంట్. సో ఇప్పుడు మనం దీనికి ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలని చూసామా. నేను దీనిలో ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆలివ్ ఆయిల్తో పాటు ఈ వెజిటేబుల్స్ అన్నింటినీ లైట్గా స్టిర్ ఫ్రై చేస్తే సరిపోతుంది. కాబట్టి మనం దీనిలో చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేస్తే బాగుంటుంది. చీజ్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని దీంట్లో నేను దోశ వేస్తున్నానండి. నార్మల్ దోశ లాగానే వస్తుంది, మెల్లగా వేసుకోవాలి బికాస్ ఇలా హోల్స్ లాగా అయిపోతుంది అనమాట ఈ పిండి, బికాస్ మనం దీనిలో బియ్యం వేయలేదు కదా అందుకని అలా అవుతుంది. ఓకే, సో వన్ సైడ్ కొంచెం హీట్ అయినాక సెకండ్ సైడ్ కూడా హీట్ చేసుకుని ఫిల్లింగ్ చేసుకుంటే బాగుంటుంది. సో చూసారా సెకండ్ సైడ్ కూడా కలర్ ఎలా చేంజ్ అయిందని, మనకి ఈ కలరే కావాలండి. ఇప్పుడు నేను దీనిలో ఫీలింగ్ యాడ్ చేస్తాను. మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ క్యాబేజెస్, పర్పుల్ క్యాబేజ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, పన్నీర్, మష్రూమ్ ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. నేను కొన్నే యూస్ చేస్తున్నాను దీనిలో వెజిటేబుల్స్. సో ఈ ఫీలింగ్ దీనిలో పెట్టేసి ఫోల్డ్ చేస్తే మనం డయట్లో ఉన్న వాళ్ళం ఇది ఒక్క చపా ఒక్క దోశ తింటే సరిపోతుందండి. ఇట్స్ కంప్లీట్లీ ఫిల్లింగ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. దీంతో పాటు గ్రీన్ టీ తీసుకోండి, బికాస్ మూంగ్ దాల్ కొంచెం మందికి అరగదు. సో గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మీకు డైజెషన్ ప్రాసెస్ ఈజీ అయిపోతుంది అన్నమాట. సెకండ్ దోశ మచ్ బెటర్గా వచ్చింది, కలర్ చూసారా ఎంత డార్క్గా వచ్చిందో. సో ఈ రిమైనింగ్ ఫిల్లింగ్ కూడా నేను సెకండ్ దోశలో వేసి కంప్లీట్ చేసేస్తాను. నేను ఓన్లీ 1 క్యారెట్ కట్ తురిమానండి, సో జస్ట్ 2 దోశకు వచ్చింది. ఎక్కువ మంది ఉన్నారు పిల్లలు, అది చాలా తింటారు అనిపించినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో గ్రేట్ చేసుకుని ఈ దోశస్ రెడీ చేసుకోవచ్చు అన్నమాట. మన పెసరపప్పు దోశ ఈజ్ రెడీ టు ఈట్. చూసారా దీని ఫిల్లింగ్ అంతా లోపల ఉంది, కాబట్టి మనకి డయట్లో ఉన్న వాళ్ళకి ఒక దోశ ఖచ్చితంగా సరిపోతుందండి. డోంట్ ఓవర్ గో, టేస్ట్ బాగుందని ఇంకొకటి తినాలని లేదు. 1 ఈజ్ సఫిషియంట్లీ ఇనఫ్ ఫిల్లింగ్. సో ఎల్సీడీ చేసేవాళ్ళు ఒకటి తీసుకోండి, పిల్లలకైతే 2 to 3 ఇవ్వచ్చు. అందరూ అడుగుతున్నారు మీరు ఎక్కడ బిజీ ఎక్కడ బిజీ అని. సో హీఈస్ ద వన్ హూ ఈస్ మేకింగ్ మీ బిజీ ఆల్వేస్, హీస్ కీపింగ్ మీ బిజీ. సో జస్ట్ కూలింగ్ స్టార్ట్ చేశాడు, సో అందుకని వెరీ వెరీ బిజీ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీకు ఈ వీడియో ఏమైనా ఐడియాస్ ఇస్తుంది, ఇలాంటి వీడియోస్ ఇంకా ఫర్దర్ గా కావాలంటే ప్లీజ్ లీవ్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ ట్రై అండ్ మేక్ ఇట్. ఓకే, ప్లీజ్ గివ్ ఇట్ అ బిగ్ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ షేర్ కమెంట్ మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు బాయ్.